గమనపెట్టాలండి. అర్హులైన వారికి అప్పగింపబడుతున్న క్రీస్తు ఆస్తి. ఏంటండి క్రీస్తాస్తి, ఏముంది అని క్రీస్తాస్తి తెలుసా మీకు? ఎంత ఆస్తి ఉంది దానికి? అందరికీ ఆస్తి మీద మొక్కు ఉన్నా చచ్చిపోయేటప్పుడు వెనకాలకు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. చిల్లిగా అవ్వమని అంటాడు, మంచం మీద బయట ఇట్టేస్తే అంతా నీకే ఎవరెవరున్నారో పిలిచి రాసేస్తాడు. మరి ఏం చేస్తాడు అంటే, బ్రతుకున్న వారికి ఉన్న ఆశ చచ్చిపోతున్నట్టుకు ఉండదు కదా, ఇచ్చేయాలి. మరి యేసుక్రీస్తు వారిని కూడా భుజం మీద సిల్లు పెట్టి కొరడాలతో కొట్టి ముండ్ల కీరీటం పెట్టి ఒళ్ళంతా ఛిద్రం చేసి సిల్లు వేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు కొట్టుకుంటూ. ఇంకా ఆయన తెలుసు, కొద్ది సమయంలోనే సిలువ మీద చనిపోవాలి ఆయన. ఇప్పుడు మరణం వచ్చేసింది ఆయనకి. గొలగొత్తా పర్వతాన్ని ఎక్కించారు, సిలువను భుజం మీద నుంచి దించారు, అదే సిలువ మీద ఆయన పరుండబెట్టి చేతుల్లో శిలలు కాళ్ళల్లో శిలలేశారు. ఎంత దయనీయమైన స్థితి! ఒక సేవకుడు పుస్తకంలో ఏమరాశారంటే నాకు చాలా ఆశ్చర్యమైంది. శిలలు ఒక సైనికుడు పట్టుకొస్తున్నాడట మోసుకుని, ఏంటంటే మూడు కాదు నాలుగట అవి. నిజానికి కాలు మీద కాలు వేసి యేసుక్రీస్తుని సిలువ వేయడానికి కాదు, పైన కట్టినట్టుగానే కర్ర కింద ఒక చిన్న కర్ర రెండు కాళ్ళు ఇలా మోపుకోవడానికి పెట్టి ఆ చెక్కకిని కాళ్ళకి సిలివేయాలి అసలు. కానీ ఈయన ఈ ప్రయాణంలో యేసుక్రీస్తు వారి వెంట రావటం, వీళ్ళ కొరడాలతో కొట్టడం, సీలలు ఎత్తున ఒక సైనికుడు పట్టుకోవటం, తీరా సిలివేయడానికి ఆ సీలలు అడుగుతుంటే మూడేస్తుండట ఈయన. ఒకటి ఏమైంది అని అడుగుతున్నారట మిగతా సైనికులు. నిజమే, నాలుగు తీసుకున్నా నేను దారిలో ఎక్కడో పడిపోయినట్టుంది అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు పిలిచి అతను ఏమనకండి, రెండు కాళ్ళకి ఓ సీలయ్యండి అన్నాడట. ఆ మాట చెప్తుంటే నాకు చాలా బాధ వేసేసింది. అప్పుడు రెండు చేతులకి రెండు వేయించుకుని సీలలు, రెండు కాళ్ళకి కాలు మీద కాలు పెట్టి ఒక సీల వేయించుకుంటాడు ఆయన. చూసారా, ఇప్పుడు అలాంటి దయనీయమైన స్థితిలో మూడు సీలలతో సిలివేయబడిన ఆయన ఘోరాతి ఘోరంగా. సైనికులకి సిలివేశారు కానీ మేకులతో కొట్టలేదు, వాళ్ళని తాళ్ళతో కడతారు. నిజానికి సిలువ అంటే తాళ్ళతోనే కడతారు. ఈయన విషయానికి వచ్చేటప్పుడు మేకులతో కొడతారు. పెద్ద పెద్ద మేకులు అంటే తీసుకుని పెద్ద సుత్తుతో దిగేస్తారన్నమాట. ఇంకా రావడం కష్టం కదా. ఇప్పుడు ఆ సిలువను యేసుక్రీస్తు వారితో పాటు నిలబెట్టాలి. ఇప్పుడు రాళ్ళతో నిలబెడతారు, అదే ఇక కొన్ని గంటల్లో ఆయన చనిపోతారు. ఆయన ఆ చనిపోయే ఆ గడియల్లో ఈయనకి ఏం వస్తుందో చూడాలి మనం. ఎవరికి అప్పగిస్తాం? మనకున్న ఆస్తి మనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం చివరిలో. మరి ఆయనకి ఏదన్నా ఆస్తి ఉంటే నచ్చిన వాళ్ళకి ఇచ్చేయాలి ఆయన, లేదంటే ఇంతకు ముందు ఇచ్చేసి ఉండాలి. ఇంతకదండి, ఇంతకు ముందన్నీ ఇచ్చేసి ఉండాలి, అప్పుడైనా ఇచ్చేయాలి చివరికి. ఇంకా చూస్తే ఆయనకి ఏం ఆస్తి ఉంది అంటే, ఆయన సిలివేసిన తర్వాత ఆయన ఒంటి మీద వస్త్రం ఉంది. ఇప్పుడు దీన్ని పంచుకుంటున్నారు చీట్లేసి. చీట్లేసి పంచుకుని ఇది యేసుక్రీస్తు వారి ఆస్తి, ఎవరికి చెందుతుంది? ఎవడర్హుడైతే వాడికి, అర్హుడని ఎలా తెలుస్తుంది? చీట్లేసుకుంటే అర్థమవుతుంది. సైనికులు చీట్లేసి ఆ వస్త్రాన్ని దక్కించుకుంటారు ఒకరు. చూసారా, యేసుక్రీస్తు వారి ఆస్తి ఒక వస్త్రం వెళ్ళిపోయింది. ఇంకేముంది ఆయనకి ఆస్తి అంటే, అందరూ విడిచిపెట్టేశారు. తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, సోదరి సోదరిమణులు విడిచిపెట్టేశారు, సొంత యూదులు విడిచిపెట్టేశారు. నిర్దాక్షిణ్యంగా అయిన వారి మధ్య సిలివేయబడుతున్నాడు ఆయన. అంతా అయిపోయింది, సమాప్తం అనేలోపు తల్లి పరుగు పరుగునొచ్చింది. నేనున్నానయ్యా నీకంటుంది,
అంటే అమ్మా ఎవరూ లేరనుకున్నాను, నాకు ఆస్తులన్నీ లేవనుకున్నాను, నువ్వు ఒక దాను నాకు ఆస్తిగా మిగిలావన్నమాట, మరి ఈ ఆస్తిని ఎవరికి అప్పగించాలి? ఈ తల్లిని. శిష్యుడు కనబడుతున్నాడు యోహాను. తన మాట కాదండు, క్రీస్తును బాగా ప్రేమించిన శిష్యుడు, క్రీస్తు బాగా ప్రేమించిన శిష్యుడు అతను. సరే బాబు, నాకు ఆస్తి ఒకటి ఉండిపోయింది ప్రాణం పోయే ముందు, అది మా అమ్మే, నా తమ్ముళ్ళ దగ్గర ఉంది కదా అనుకున్నాను, పరుగు పరుగును వచ్చేసింది కనుక ఈ ఆస్తిని ఏం చేయాలి ఇప్పుడు అని ఆ శిష్యుడికి అప్పగించేశాడు. యోహాను, ఈమె నీ తల్లి. అమ్మా నేను కాదు, ఇతరుడే నీ కుమారుడు అంటూ ఈ ఆస్తిని శిష్యుడికి అప్పగించేశాడు. ఇంకేముంది ఆస్తి అంటే, దేహం ఉంది, ఇక శరీరం ఉంది ఆయన ఆస్తి. దీన్ని ఏం చేయాలి? సిలువ మీద మరణించిన తర్వాత వేలాడుతున్నప్పుడు పొద్దుగుంకుతుందని చెప్పేసి దించేయడానికి చూస్తుంటారు చచ్చిపోయిన ఆయన్ని. చచ్చిపోయారో లేదని పక్కలో బళ్ళెంతో పొడిసి నిర్ధారణ చేసుకుంటారు చచ్చిపోయిన ఆయన. ఇప్పుడు సమాధి చేయాలి, దించాలి. అలా సిలువ మీద ఉండగానే అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ దేహాన్ని నాకు ఇవ్వండి అయ్యా అంటాడు. అంతలోనే చచ్చిపోయాడా అని శతాధిపతిని పిలిచి పిలాతు అడుగుతాడు. చనిపోయాడయ్యా అనగానే, నీతిమంతుడండి ఆయన, సరే తీసుకో అనగానే యోసేపు గారు వచ్చి, క్రీస్తు వారి ఆస్తి శవం దేహం దాన్ని దక్కించుకుంటాడు ఆయన. చూసారు ఎలా పంచుకుంటున్నారో, యేసుక్రీస్తు ఆస్తిని, ఒక వస్త్రాన్ని సైనికులు పంచుకున్నారు, తల్లిని శిష్యుడు పంచుకున్నాడు, చివరికి దేహాన్ని అరిమత్త యోసేపు పంచుకుంటున్నాడు. మరి ఆత్మ దేహం ఒకటే కాదు కదా, క్రీస్తు వారంటే ఆత్మ. ఆత్మని ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఇచ్చేసాడు ఆయన. కొన ఊపిరితో ఉండగానే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని ఆత్మను తండ్రికి అప్పగించాడు. చూసారా చివరికి ఈ లోకంలో యేసుక్రీస్తు వారికి ఉన్నది జీరో. చివరికి తన దేహం తనకు మిగలలేదు, తన ఆత్మ తనకు మిగలలేదు, తన బట్ట తనకు మిగలలేదు, తన తల్లి తనకు మిగలలేదు. ఇది క్రీస్తు ఆస్తి. ఏముందమ్మా బ్యాలెన్స్ ఎంత ఉంది? ఏమీ లేదు. తనే లేడు, తనకంటూ ఏమీ మిగలలేదు. మనుషులు చచ్చిపోయినా చూడండి ఇంకేవో కనబడుతుంటాయి, పేర్లు, ఇది పలానా వాడిది, ఇది పలానాయనది, ఇది ఈ పేరు చూసారా, ఈ ఊరు చూసారా అంటున్నాం. కానీ యేసుక్రీస్తుకి ఏమీ మిగలలేదు. అరిమత్త యోసేపు ఏం చేసాడంటే, తనకంటూ తొలిపించుకున్న సమాధిని ఇచ్చేసాడండి పాపం యేసుక్రీస్తుకి. అయ్యా ఇది నీ సమాధి. అదేంటి, ఏమీ మిగలలేదు అనుకుంటే మళ్ళీ సమాధి ఇస్తున్నారా నాకు? మూడోది నన్ను మృత్యుంజయుడే తండ్రి తీసుకుని వెళ్ళిపోయారు ఆయన్ని. ఆ సమాధి ఖాళీగా ఉంది. అరిమత్త యోసేపు పెట్టబడచ్చు, ఇంకెవరన్నా పెట్టబడచ్చు, ఇప్పటికీ తెరిచే ఉంది సమాధి. కానీ లోకానికి వింతగా అనిపించి ఇంతవరకు సమాధులకి వెళ్ళడమే తప్ప వచ్చిన కూడా ఎవడో లేడు, ఈ సమాధి ఖాళీగా ఉందని ఉంచారన్నమాట. ఏమీ లేదండి, అంతా విడిచిపెట్టేసుకున్నాడు. అది ఆయన ఆస్తి. మరి అందరికీ అన్నీ ఇచ్చాడు ఆయన. ఈ నమ్ముకున్న శిష్యులు ఉన్నారు, ఒక శిష్యుడికి కదా తల్లిని అప్పగించాడు, మిగతా శిష్యుల పరిస్థితి ఏంటి? మనం ఎందుకు శిష్యుల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం అంటే, మనం కూడా ఎవరు, నాకేమి ఇవ్వలేదని తర్వాత చూడండి పంపకాలు అయిపోయిన తర్వాత తిట్టుకుంటూ ఉంటారు వెనకాల వచ్చి, నాకేమి ఇచ్చారండి, నాకేమి ఇచ్చారని అంటుంటారు. అలాగే మనం ఒకరు ఉన్నాం కదా భూమి మీద, ఆయన నమ్ముకుని మరి మనకేమి ఇచ్చాడు ఆయన? అది కూడా అడగలేము. ఆత్మను తండ్రికి ఇచ్చేశాడు, దేహాన్ని అరిమత యోసేపుకి ఇచ్చేశాడు, వస్త్రాలను సైనికులకి ఇచ్చేశాడు, తల్లినేమో శిష్యుడికి ఇచ్చేశాడు, మరి మనమో శిష్యులమే. ఇంకా పది మంది శిష్యులు ఉన్నారు, ఇప్పటి వరకు చాలామంది శిష్యులు ఉన్నాం కదా, మరి మనకేమి ఇచ్చేసాడు ఆయన? ఏదో ఇచ్చే ఉంటాడు ఆయన, సిలువకు ముందో సిలువలోనో. సిలువలో ఇచ్చినట్టుగా లేఖనాల ఆధారాలు ఏమి లేవు, సిలువుకు ముందేదో ఇచ్చేసాడు. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళకి ముందు ఇచ్చేస్తారులేండి. అంటే మనం ముఖ్యమైన వాళ్ళమా? ఏమిచ్చాడు ఆయన? ఆయన ఏమిచ్చాడో అది తెలియక ఇప్పటి వరకు భ్రష్టు పట్టిన బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం అంతా కూడా. ఎప్పుడు కూడా ఆలోచించాం ఆయన ఏమిచ్చేసాడు అన్నది? ఆయన నమ్మిన వారికి ఆయన ఏమిచ్చేస్తున్నాడు?
ఆయన నమ్మిన వారికి ఏమీ ఇవ్వనివాడు కాదాయన. సమస్తాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. తన్నడుగువానికి ధారాళముగా దయచేయవాడని ఆయన గురించి రాయబడిన మాట. మరి ఏమిచ్చాడయ్యా ఆయన అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము వెళ్ళిపోయేటప్పుడు ఏమిస్తానంటున్నాడో చూద్దామండి. 27వ వచనం 14:27 యోహాను సువార్త. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఏమిచ్చేస్తున్నాడమ్మా? శాంతంటే పుట్నోట్లో ఉంది చూడండి, ఏముంది పుట్నోట్లో? సమాధానం. మీకు సమాధానాన్ని ఇచ్చేస్తున్నాను. 27 అమ్మా 14:27 బాగా వినాలి పాట అండి. మీరు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మీ నా శాంతినే ఎవరి శాంతిది అంటే, ఆయనకు ఉన్నది మనకి ఇచ్చేసాడన్నమాట. ఆయనకి ఏముంది? సమాధానానికి మించిన ధనం ఉందమ్మా, శాంతికి మించిన ఐశ్వర్యం ఉందా? ఏ ఉంటే ఏంటండి సుఖం లేని దానికి అంటుంటారు. అంటే ఏమైందనమాట, సుఖం లేని జీవితానికి ఎన్ని కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఏమీ లేదండి, ప్రాణం హాయిగా ఉంది అంటే ఈ జీవితం బాగుంది. మరి ఇది యేసుక్రీస్తు వారి ఆస్తి ఏంటనుకుంటున్నారు మీరు? సమాధానం. ఆయన శిష్యులకి ఇచ్చేస్తున్నాడు దాన్ని, అంటే తల్లికి ఇవ్వలేదు. ఏమంటే చివరికి ఆ సమాధానాన్ని తనను పంపించిన తండ్రికి కూడా ఇవ్వలేదు, పరలోకపు తండ్రికి. తనను నమ్ముకున్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాడండి. అంత మంచోడో చూడండి, ఆయన తను నమ్ముకున్నారని ఇచ్చేస్తున్నాడండి. శాంతిని నేను ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపెడనివ్వద్దు, వెర్రవనివ్వద్దు అంటున్నాడు ఆయన. చూసారా, మీరు కలవరపడతారు నన్ను నమ్ముకున్నందుకు, మీరు దారి తొలగిపోతారు, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మీకు వచ్చే కష్టం కన్నా నేనిచ్చే ఈ సమాధానం 1,000,000,000 ఎక్కువ. మీకు అర్థమైతే, దీన్ని మీరు పొందుకుంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, ఇది మీరు పొందుకోకపోతే ఖచ్చితంగా మార్గం నుంచి తొలగిపోతారు. ఏమిచ్చాడమ్మాయినా? శాంతి అంటే పుట్టినోట్లో సమాధానం. శాంతి అనగా అర్థం సమాధానాన్ని ఇచ్చాడట. ఇది ఉంటే చాలండి, ఆయన కోసం మనం బ్రతకగలం. మన పరిస్థితులు ఈ సమాధానానికి సాటి రావు, మన స్థితిగతులు సాటి రావు, మనకున్న ధనం సాటి రాదు, మనకున్న రక్త సంబంధులు సాటి రారు, మన కన్నబిడ్డలు సాటి రారు. పరలోకపు తండ్రికి ఆత్మని అప్పగించిన ఆయన సమాధానాన్ని మాత్రం శిష్యులకి చెల్తున్నాడంటే ఇది చాలా విలువైందన్నమాట. ఇది లేకుండా పరలోకం వెళ్ళలేమన్నమాట. చూసారా, ఏంటి అసలు సమాధానం అంటే ఏంటి అంటే, సమాధానం అనేది అందరికీ ఉండే అర్హత కాదు, అది అందరికీ ఉండే ఆస్తి కాదు. అది మనం ఏమనుకుంటామంటే సమాధానం అంటే ఏముందండి, దాన్నే ఉంది, ఏదన్నా కొంచెం మనకేమన్నా రాసిస్తే బాగుండి, ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయాయినా అని అనుకుంటుంటాం మనం. కానీ నిజానికి సమాధానం అనేది ఎవరికి వస్తుంది? సమాధానం కలిగిన వాళ్ళని ఏమంటారు అని యేసుక్రీస్తు వారిని అడిగితే, ఆయన మనకిచ్చిన ఆస్తి ఈ లోక సంబంధమైనది కాదని, దేవుని సన్నిధిలో ఉండడానికి అవసరమైన అర్హత అనేది ఏది? సమాధానం అనేది పరలోకంలో మనం ఉండడానికి మనకు అర్హత. అది అర్హత మనకి ఇచ్చేస్తున్నాడు ఆయన. అసలు సమాధానం అనేది ఎవరికి ఉంటుందంటే చూద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం సమాధాన పరచువారు ధన్యులు. చూడండి, వారు ఏమనబడతారు? సమాధానం మీ దగ్గర ఉందంటే మీరు ఏమనబడతారు? దేవుని కుమారులు అంటే ఎక్కడుంటారు వీళ్ళు? పరలోకానికి వెళ్ళిపోతారు.
అంటే పరలోకానికి అర్హతను కలిగించేదే సమాధానం అన్నమాట. ఇది ఎవరిచ్చారు మనకి? యేసుక్రీస్తు వారు. అంటే మనం పరలోకం వెళ్ళిపోవడానికి అవసరమైన మనకి ఇచ్చేసాడు ఆయన. తల్లికి ఏమిచ్చాడండి? శిష్యుణ్ణి ఇచ్చాడు. సైనికులకి ఏమిచ్చాడండి? వస్త్రాన్ని ఇచ్చాడు. అరిమత యోసేపుకి ఏమిచ్చాడండి? దేహాన్ని ఇచ్చాడు. కన్న తండ్రి దేవునికి ఏమిచ్చాడండి? తన ఆత్మను మాత్రమే ఇచ్చాడు. కానీ మనకి ఆ పరలోకంలో దేవుని సన్నిధి నుండే భాగ్యాన్ని ఇచ్చేసాడు. అది దేవుని కుమారుడిగా ఉన్న ప్రతి ఒక్కరికి దక్కే భాగ్యం. ఆ కుమారుడిగా మనం అవ్వడానికి మనకి సమాధానాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. సమాధానం అంటే ఏంటి? అక్కడ ఉన్నమాట, సమాధాన పరుచువారు ధన్యులు. అంటే దీన్ని ఉపయోగించుకున్న మనం అనేకులను సమ్మతిపరుస్తుండాలి, అనేకులను దేవుళ్ళలోనికి ఆకర్షిస్తూ ఉండాలి. ఇది ఈ సమాధానం కలిగిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచమంతా చెడిపోయి దేవునికి వ్యతిరేకమైపోయినప్పుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. ఆయన వచ్చే సమయానికి దేవునితో సమాధానం కలిగిన వారు ఎవరున్నారు? పాపం లేకుండా, పాపం లేకుండా ఎవరున్నారండి భూమి మీద? యేసుక్రీస్తు వచ్చే సమయానికి ఎవ్వరూ లేరు. ఈయన వచ్చి ఇప్పుడు పాపిష్టి జననికి, ఈ పాపిష్టి ప్రజలకి, దేవునికి మధ్య సమాధానం ఏర్పాటు చేశాడు. వారధైపోయాడు ఈయన. అందుకే ఈయన ఏమయ్యాడో తెలుసా? దేవుని కుమారుడయ్యాడు. పరలోకమందున్న తండ్రి యేసుక్రీస్తు వారిని చూడండి, పుట్టినప్పుడు అనలేదు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఆనందించుతున్నానండి చిన్నప్పుడు అనలేదు. 12 ఏళ్ళప్పుడు అన్నాడా? ఎందుకంటే దేవాలయంలో ప్రసంగం చేశాడు ఈయన. అప్పుడు కూడా అనలేదు. మరి ఎప్పుడు అన్నాడు? బాప్తిస్మం పొందగానే అంటున్నాడు. అది ఎందుకంటే బాప్తిస్మం అనేది దేవుని కుమారునిగా మారడానికి, సమాధానపరచడానికి ముందుగా అర్హతది. సమాధానపరచాలి, దేవుని కుమారుడు అవ్వాలి అనేవాడు గుర్తుగా ముందు నూతన జన్మ పొందాలి. యేసుక్రీస్తు వారు నీతి యావత్తు అంటే ఇక ముందు జరగబోయేది యావత్తు, దేవునికి సంబంధించిన కార్యక్రమం యావత్తు, ఇలా జరగడానికి గాను, మనుషులందరిలా చేయడానికి గాను యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది ఒడ్డు మీదకి వచ్చారు. దేవుడు ఆకాశం తెరవబడి మాట్లాడుతున్నారు. ఆయన పరిశుద్ధాత్మ పావురాకారంగా మీదకి వచ్చి వాలింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఆనందించుచున్నాను, ఎందుకయ్యాడయ్యా మీ కుమారుడు అయినంటే, ఇక్కడ నుంచి ఈయన పని ఏంటో తెలుసా? సమాధానం, సమాధాన కర్తీన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఆ మాట ఉంటుంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనకు తెలిసిన మాటే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుటకు తండ్రి. ఆ మాట చూడండి, సమాధానకర్తయగు, సమాధానానికి కర్త, అధిపతి. ఏదైనా ఎవరైనా ఇస్తారేమో కానీ సమాధానాన్ని మాత్రం ఈయనే ఇవ్వాలి. సమాధానం ఎవరికైతే ఇస్తాడో వారు దేవుని పిల్లలైపోతుంటారు. దేవుని పిల్లలకే పరలోకంలో స్థానం ఉంది. అంటే క్రీస్తు వారి ద్వారా సమాధాన పరచబడిన వారికి మాత్రమే పరలోకంలో స్థానం, మిగిలిన వారు పరలోకానికి చేరలేరు. యేసుక్రీస్తు ఈ సమాధానం అనే ఆస్తిని తన నమ్ముకున్న వారి కోసం భద్రం చేశాడు ఆయన. ఈరోజు మనం ఆయన నమ్ముకుని ఉన్నాం అంటే ఆయన మనకిచ్చే గొప్ప బహుమానము లేదా అర్హత ఏంటది? సమాధానం. అది మనకుంటే దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైతే వెళ్ళేది పరలోకం. అందుకేనండి మరి మనం సమాధాన పుత్రులు కావడానికి ముందు మనం దేవునితో సమాధాన పడడానికి ఈ సమాధానకర్త అయిన అధిపతి మన పాపములు ఆయన మీద వేసుకుని ఈ సమాధానానికి సరిపడ శిక్షను ఆయన భరించేశాడు. ఆయన భరించాడు అంటే ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఎడమొహం పెడమొహం వేసుకుని ఎవరన్నా ఎందుకు మాట్లాడట్లేదు వాడితో అంటే వాడు నా దగ్గర 10,000 తీసుకున్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు, పైగా నేను తీసుకోలేదు అంటున్నాడు. ఆ 10,000 ఇచ్చేంతవరకు నేను వాడితో మాట్లాడినా అన్నావు అనుకోండి, వాళ్ళిద్దరిని కలపడానికి నేను ఏం చేయాలి ఇప్పుడు మధ్యలోను? ఆ 10,000 నేను ఇస్తాను లేరా? ఇద్దరు కలిసి ఉందంటరా? ఇప్పుడు ఆ భారాన్ని ఎవరు భరిస్తున్నారు? నేను అంతేనా?
ఇప్పుడు దేవునికి మనకి సమస్య. నేను పరిశుద్ధులుగా చేశాను, వాళ్ళని పాపంలో పడ్డారు, వీళ్ళ పాపంతో ఉంటే నాకు వద్దు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మధ్యలో ఈ సమాధానకర్త సమాధాన పరచడానికి ఆ పాప భారాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఆయనతో సమాధానం పరుస్తున్నాడు దేవునితో. యెషయా గ్రంథం 53:5 చదువుదాం. యెషయా గ్రంథం 53:5 చూడండి, అదిగో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. యేసుక్రీస్తు ఎందుకు గాయపరచబడ్డాడమ్మా చూడమ్మా, చెల్లిస్తాను. యేసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానం కొరకైన శిక్ష అతని మీద పడెను. చూసారా, అంటే చివరికి శిక్షను కూడా భరించి మనకు సమాధానాన్ని ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాం, ఆ ఇచ్చేసాడు లేండి మాకు సమాధానం అనుకుంటున్నాం. ఎలా ఇచ్చాడు? ఆ సమాధానం మనకు రావడం కోసం శిక్ష తాను భరించాడు. మనం పరలోకం చేరడం కోసం సమాధానాన్ని మనకిచ్చాడు. మధ్యవర్తిగా ఆయన ఉండి ఆయన శిక్షను భరిస్తున్నాడు, మనకి రక్షణను ఇస్తున్నాడు. చూసారా ఎంత త్యాగం అది. అర్హులైన వారికి మాత్రమే అప్పగింపబడుతున్న క్రీస్తు ఆస్తి. మరంత మనకు అర్హత, దారిపోయే దానాన్ని తీసుకొచ్చి కోటీశ్వరుని చేస్తానంటే ఎంత ఆశ్చర్యం. అది చిన్న విషయమే. ఈ మాటల ముందు మనకు అర్థం కాక అలా చూస్తున్నాం, కానీ పాపంతో ఉండి నరకానికి జారిపోతున్న మనల్ని పరమాత్ముడు పరిశుద్ధులైన దేవునితో సమాధానపరచడం కోసం మన శిక్షాన్ని భరించి ఆయన మరణించి మనకు రక్షణ ఇస్తుంటే, ఇది సమాధానం అంటుంటే వెర్రిగా ఉందండి ప్రజలకి. వెర్రి ఏంటో పిచ్చి, వీళ్ళు మారనుకుంటున్నారు మనల్ని. అసలు ఈ మాటలు చదువుతుంటే గుండె పగిలిపోతుంది మనకి. ఇంత ఉన్నతమైన స్థితిని ఊరకనే కల్పిస్తున్నా, ఎందుకండి ఆయన రావట్లేదు మనుషులంటే ఏమనాలండి. మన బ్రతుకుల్లో కూడా దీన్ని అర్థం చేసుకోక బ్రతుకుతున్నామండి. అందుకే ప్రజలకు అర్థం కావట్లేదు. ఏమిచ్చాడమ్మా యేసుక్రీస్తు సమాధానం? ఎలా వచ్చిందమ్మా నీకు సమాధానం? ఆయన మరణిస్తే. ఆయన మరణిస్తే నీకు సమాధానం వస్తే ఏమవుతావమ్మా? దేవుని కుమారుణ్ణి, దేవుని కుమార్తెని. అయితే ఏంటమ్మా? మరలోకి వెళ్తాను. లేకపోతే ఏంటమ్మా? వెళ్ళమ్మా. ఆయన మనకు అనుగ్రహించటండి సమాధానం. శాంతినిచ్చాను, నా శాంతిని, నా సమాధానాన్ని ఇచ్చేసాను. నేను సమాధానానికి కర్తని, అధిపతిని నేను ఇచ్చాను మిమ్మల్ని రక్షించడానికి. ఆ క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి సమాధానం, ప్రతి ఒక్కరికి అర్హత. ప్రతి ఒక్కరు దేవుని కుమారులు అవుతున్నారు. దేవుని కుమారులయ్యి దేవుని కోసం బ్రతికి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ మనుషులు ఆలోచించలేకపోతున్నారు. మాట చూద్దాం. ఎఫెస్సీ పత్రిక 2:14 ఏం చెప్తున్నారో చూద్దాం. చూడండి, ఆయనే మన సమాధానం అట. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, ఏమండి, మనల్ని దేవునితో సమాధానపరచటమే కాదు, మనుషుల్లో మనల్ని ఆయన అంగీకరించిన వారిని ఒక్కటి చేయడానికి మనల్ని ఆయనే ఈ మధ్య గోడను పడగొట్టి అందరినీ సమాధానపరుస్తున్నాడు ఆయన. అంటే అంగీకరిస్తే చాలన్నమాట. ఏమండి, ఇప్పుడు కూడా సమాధానపరుస్తున్నాడా? ఇప్పుడు కూడా సమాధానపరుస్తున్నాడు. ఏది మరి ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడుంటే ఏంటండి, మనల్ని సమాధాన పుత్రులుగా చేసి అనేకులను దేవునితో సమాధానపరచడానికి ఆయన గూర్చిన వార్త ప్రకటించమని మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు.
కృప మీకు తోడయుండునుగాక. సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఒకనాడు పౌలు తనకున్న బలహీనతను బట్టి కృంగిపోతుంటే నా కృప నీకు చాలు, నీకు తోడై ఉన్నానంటాడు ఆయన. చాలవండి ఆ మాటలు సేవకునికి. ఏమి ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదని దేవుని కోసం బ్రతికేవారు అనదగునా? ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు, మనం ఎలా బ్రతకాలో అర్థం కాకపోతే మనం దేవుని కోసం బ్రతకాలి. ప్రతి కార్యాన్ని చేసేది ఆయన. లేమిలో, కలిమిలో, ఇరుకులో, ఇబ్బందులో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో, బ్రతుకులో, చివరికి చావులో దేవుని ఘనపరచడానికి మహిమపరచడానికి బ్రతుకుతున్నవారు మనం. మన బ్రతుకు వలన అనేకులను క్రీస్తుతో సమాధానపరచడానికి మాత్రమే దేవుని కుమారులు అయ్యాం మనం. అది మనకు ఆస్తి, దాన్ని ఉపయోగించుకోవాలి బాగా. చాలామంది ఆస్తులు ఎవరొకరు పట్టుకుపోతుంటారు. ఆ పట్టిపోడు ఎవడొక దొంగోడాడు ఫస్ట్ నుంచి వాడు అపవాది. నీకు ఏసుక్రీస్తు ఏదో ఇచ్చేళ్ళినట్టున్నాడు కదా, ఆ ఇచ్చాడు ఏంటో అర్థం కావట్లేదు, ఎలా ఓపెన్ చేయలేదు, ఎలా ఇచ్చే నా దగ్గర భద్రం చేస్తానంటాడు. అది ఇవ్వకూడదు మనం. అది ఇస్తే మనం దేవుని పిల్లలు అవ్వం, సమాధానాన్ని ఇచ్చేయకూడదు. చాలామంది చూడండి క్రైస్తవులుగా మారి లోకాన్ని క్రీస్తుతో సమాధానపరచడం అనే సమాధానాన్ని అప్ప చేతిలో పెట్టేస్తుంటారు. అమ్మ ఏంటమ్మ ఎన్నాళ్ళయింది, 40 సంవత్సరాలు అవుతుందండి, మరేంటి మా చర్చ అదండి, మా పాస్టర్గా రాయనండి, ఇంకెవరన్నా అంటే కుదరదండి మాకు. మరి సమాధానం ఇచ్చాడు కదా యేసుక్రీస్తు, ఏం చేసావు? అది ఎప్పుడు అప్పవాదికి ఇచ్చారండి, భద్రంగా దాస్తానన్నాడని అప్పవాది దాస్తాడండి, తర్వాత ఇస్తాడు మాకు. మరి లోకం సంగతి ఏంటమ్మా, లోకానికి నాకు పడదండి, లోకానికి నాకు గొడవండి, నేను వేరండి. మరి లోకం ఏం మార్చవను, మా ఇంట్లో కూడా ఎవరిని మార్చను, నేను ఒకదాన్నే మారుతాను. మంచిదమ్మా, మరి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావు? పోతావు నరకానికి. నేనైనా మీరైనా వేరెవరైనా పోయేది ఎక్కడికి? అసలు అది యేసుక్రీస్తు మనకి ఏమి ఇచ్చాడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మీ కత్తిపీట బాగా తేగట్లేదని బాధపడుతున్నారని చెప్పేసి ఈ వారం నేనే చాకు తెచ్చి ఇచ్చాననుకోండి, దాన్ని ఏం చేయాలి మీరు? ఉపయోగించుకుంటూ ఉండాలి. తరుగుతున్నాం ఉల్లిపాయలు. సరే దైవజనుడు ఇచ్చాడు ఏమో ఆశీర్వాదం, ఏమో ఎందుకన్నా మంచిది, బట్ట చుట్టి ఎక్కడ మూలన పెడదాం అనుకుంటే కొన్నాళ్ళకి ఏమవుతుంది, తుప్పట్టిపోద్ది. మళ్ళీ ఏడుస్తూ కోస్తున్నారు, ఏమమ్మా ఆలస్యం వచ్చాడు కత్తిపీట తేగట్లేదు కదండి అంటారు. ఇప్పుడు మరి సాకేం చేసావు, గుడ్డ చుట్టి మూలన పెట్టానంటే తుప్పట్టేసింది. మంచిదమ్మా, నువ్వు వినే 4 మాటలు కూడా ఎండడానికి పనికి రాకుండా పోయావు, మరి ఇప్పుడు ఏం చేయాలి నిన్ను, ఏం చేయాలి? అలా ఉంది ఈనాటి క్రైస్తవుల స్థితి. ఒకప్పుడు లోకంలో ఉండి క్రీస్తు అంటే తెలియక నరకానికి పోతున్నారు, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చి ఆయన ఇచ్చిన సమాధానాన్ని ఉపయోగించుకోలేక నరకానికి పోతున్నారు. కాకపోతే అప్పుడు కట్టెలు ఇప్పుడు పెట్టే, అంతే తేడా మనకి. ఆ పెట్టు కోసం కూడా పోరాడలేకపోతే కట్టెలకు అప్పగించుకోవటం. మనకు నష్టమే ఉంది, ఇంట్లో ఎవరు మారకపోయినా బాధ లేదు, చివరికి మన బ్రతుకు మారకపోయినా బాధ లేదు, ఇంక ఏంటో తాపత్రయం. ఏదో ఉంది లోకంలో, అది మనది అవ్వాలనుకుంటాం. చివరికి మనమే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. బ్రతుకులు బాగాలేదు ప్రేమైన వలన. క్రీస్తులో ఉండి కూడా ఆయన మనకేమిచ్చారో అర్థం చేసుకోలేక ఆ విధంగా బ్రతకలేక చివరికి నరకానికి జారిపోతున్న క్రైస్తవుల దీన గాథిది. మన బ్రతుకులు మార్చుకోవాలి. క్రీస్తు మనకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి. ఆయన శరీరంలో రొట్టెలు, ఆయన శరీరంలోనూ రక్తంలోనూ పాలు పుచ్చుకునేటప్పుడు మాత్రం ఏడుస్తాం, ఈ పని చేయలేకపోతున్నాను ప్రభు అని. ఏదో వారం అంతా చేసి ఆ రోజే చేయలేనట్టు కానీ, అసలు నిజానికి వారం అంతా చేయి మనం ఆ రోజే కదులుతాం ఎంతో కొంత దేవుని కోసం. ఏడిచడం అయిపోయింది, మళ్ళీ వారం ఏడుద్దాం, ఈ లోపల పని ఏం అక్కర్లేదు, ఇలా అయిపోతున్నాయి పరిస్థితులు. బాగాలేదండి, దేవుడు చాలా బాధపడతాడు. అయ్యా నా కుమారుడా, నీకున్న ఈ కుమారత్వాన్ని అంటే సమాధాన స్థితిని నీ శిష్యులకి ఇచ్చొచ్చావు, వాళ్ళు ఏమన్నా ఉపయోగించుకుంటారా, ఇక్కడికి వస్తారా? తండ్రి చూస్తున్నారు నేల మీదకే, కుమారుడు చూస్తున్నాడు ఈ భూమి మీదకే. ఎవరైనా ఒకరు ఉంటారేమోనని స్టెఫన్ లాంటి మహానుభావుడు ఎలాగైనా సరే ఈ దుర్మార్గులను దేవునితో జతపరచాలి అంటూ క్రీస్తు కోసం వీరావేశంతో ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని మాటలకు లోబడనల్లని మూర్ఖులారా అంటూ గద్దించి దేవుని కోసం చెబుతుంటే ఇతను ఒకడు సమాధానం పరుస్తున్నాడు అనుకునే లోపు అతను చంపేశారు. చంపిన ఆయన అంటే చచ్చిపోయిన ఆయన పరలోకానికి వెళ్తాడు. మరి చంపిన వారికి సమాధానం ఏది?
మరి ఇంకొకటి రావాలి చావడానికి. అప్పుడే ఆ స్థితిలోనే ఉన్నాడు పౌలు. ఇక ముందు ఆయన చేస్తాడండి ఎలకోసం, ఎవరో ఒకరు చావడం మరొకరు రావటం. ఇప్పటి వరకు ఈ క్రైస్తవ్యం చూడండి ఆత్మల మీద కట్టబడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఒక రాష్ట్రం రావాలని చాలామంది కిరోసిన్ పోసుకుని చచ్చిపోయారు, పెట్రోల్ పోసుకుని. చాలామంది విసం తాగారు, చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు, నిరాహార దీక్షలు చేసి చచ్చిపోయారు. అప్పుడు అంటారు కదా ఆత్మాహుతులు సాధించారు, ఆత్మాహుతులు అయిపోయారు మా వీరులు, ఈ వీరులు సాధించిందే మా రాష్ట్రం అని చెప్పుకుంటారు. మంచిదే. మరి క్రైస్తవ్యం నీ వరకు రావడానికి నా వరకు రావడానికి ఏం జరిగిందో తెలుసా? మొదటి శతాబ్దం మొదలుకుని మొట్టమొదట ఈ బోధకు ప్రారంభకుడైన యేసుక్రీస్తు మొదలుకుని ఇప్పటి వరకు ఎందరో తమ బ్రతుకులను ఫలంగా పెట్టి హతసాక్షులు అయిపోతున్నారు. అప్పుడు మన దగ్గరకు వచ్చింది, మనం ఏం చేసాం? వాళ్ళంటే చచ్చిపోయారు కానీ అమాయకులు మనం ఎందుకు చచ్చిపోతాం? మనం చావకుండా జాగ్రత్త పెట్టుకుంటున్నాం. ఎందుకు? నరకానికి పోవడానికి. నా చిన్నప్పుడు పెద్దగా అగ్గిపెట్టలు అవి వాడేవారు కదా, కొంచెం పొదుపుగా ఉండేవారులేండి. అగ్గేసేవా పొయ్యిలో అనేవారు. ఎందుకు? అది తెచ్చుకుని వండించుకోవడానికి. గ్యాస్ ఉండేది కాదు పాపం, అగ్గి డొక్కపు చిన్న డొక్కలోనో లేకపోతే ఆకు ముక్కల్లోనో పట్టుకుని అక్కడి నుంచి పరుగే తల్లి. ఎందుకంటే మధ్యలో కొంపలు అంటుకుంటా లేకపోతే ఈ పొయ్యిలో వేసుకోవాలి. సరే, అంత కష్టపడి తెచ్చుకుంది కదా, వంట అయిపోయినా సరే ఉంచుకోవచ్చు కదా, ఇల్లు తగలడద్ది. అప్పుడు ఏం చేయాలి? సరైన సమయానికి ఉపయోగించుకోవాలి దాన్ని భద్రంగానే. మళ్ళీ మరి ఇంకో అమ్మ అగ్గి వేసామంటే వేసానమ్మా పట్టుకెళ్ళాను, లేదా పని లేకపోతే ఆర్పేసుకోవాలి, అంతేనా? ఆ అగ్నితో ఎంత ప్రమాదం ఉందో మనకు తెలుసు. అది ఇంకా చిన్నదే, ఈ అగ్నితో మరీ ప్రమాదం. ఇది దేవుని సమాధానం. ఆయన ఏమో అగ్ని వేయడానికి వచ్చానంటున్నాడు, మీ సమాధానం పరచడానికి వచ్చానన్నాడు. మళ్ళీ ఏమంటాడు ఆయన? సమాధానం పరచడానికి వచ్చినాడు, అగ్ని వేస్తాడన్నమాట. ఈ అగ్ని సమాధానంలాగా ఉందైతే మనం అగ్ని వేయించుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో దాచుకుంటున్నాం, మరి తగలడిపోదా? అది ఉపయోగించాలి, 10 మందికి అందించాలి. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇస్తున్నామా ఎవరికైనా సమాధానం? మనం ఇవ్వగలగాలి ప్రేమిని వరలరా. మనకి వచ్చిన ఆస్తిది. అందుకే యేసుక్రీస్తు ఉపమానాలు చెప్పారు. తలాంతుల గురించి చెప్తాడు ఆయన, మీనాల గురించి చెప్తాడు. మీనా, ఒకరోజు పనివారిని పిలిచాడంటే యజమాని, నేను దేశాంతర వెళుతున్నాను అని ఒక చోట చెప్పాడు. ఒక చోట ఒక రాజకుమారుడు వేరొక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి వెళుతూ తన పనివారికి మీనాలను ఇచ్చాడట. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడు వ్యాపారం చేశాడు, 5 సంపాదించాడు, 2 ఇచ్చినోడు వ్యాపారం చేశాడు, 2 సంపాదించాడు, 1 ఇచ్చినోడు తువాల కట్టుకుని గిరగిరగా తిరుగుతున్నాడు. ఏమయ్యా అంటే, నీది నీకు ఇచ్చేయటం మంచిదనిపించింది నాకు, నువ్వు కొంచెం కోపిస్తు నువ్వు, ఎందుకంటే నువ్వు మంచోడు కాదు అంటున్నాడు. మరి నేను మంచోడిని కానప్పుడు ఎందుకు తీసుకున్నా? చాలామంది క్రైస్తవులకి వచ్చి కాలు వెనక్కేస్తుంటారు. అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు అంత మంచోడు కాదండి అని. మరి ఎందుకు తీసుకున్నాం? ఒళ్ళు తీసుకుంటే తీసుకున్న ప్రమాదం ఏమీ లేదు కదండి, ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది దీనివల్ల. అందుకే అన్నీ ఆలోచించుకునే దీనిలోనే సాగాలి, అన్నీ ఆలోచించుకుని క్రీస్తులో సాగాలి. ఆగకూడదు, ఆగితే ప్రమాదం ఇది. ఆ కాలు వెనకబడకూడదు. ఆ ఒకటి దాచుకున్నోడు కాలు వెనకబడింది, చివరికి చీకటి కొట్లో పడేయమన్నాడు అతను. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుందట. ఆ ఒకటి తీసి 5కి 5 సంపాదించినోడికి ఇమ్మన్నాడు, 10 తలాంతుల దగ్గర 10కి 10 సంపాదించినోడికి ఇమ్మన్నాడు. అంటే వృద్ధి చేసినోడికి దేవుడు ఇస్తున్నాడు. వృద్ధి పరచకుండా తన బ్రతుకును ఈ లోకాశల వలయంలో చిక్కించుకుని బ్రతకాలనుకుంటున్న క్రైస్తవుడికి మాత్రం చివరికి కట్టికి చీకటి నరకమే మిగులుతుంది ప్రేమైన వాళ్ళు. చూసారా? ఇవన్నీ కాస్తంత ఆలోచిస్తే అర్థమైపోతాయి. యేసుక్రీస్తు మనకి ఇచ్చిన ఆస్తి అది ఎవ్వరికీ ఇవ్వండి. సాక్షాత్తు దేవుని స్వరూపి అయి దేవునితో సమానముగా ఉండేవాడని యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు వస్తేనే తప్ప ఈ మనిషి పాపానికి విరుగుడు లేదు కదా. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ ఆ బాధ్యతను మనకు అప్పగిస్తున్నాడు కదా. అదే క్రీస్తు రక్తాన్ని గురించి అందరికీ తెలియజేయమంటున్నాడు, ఆ మరణం గురించి తెలియజేయమంటున్నాడు, సమాధాన పరచమంటున్నాడు. అంటే క్రీస్తు చేసిన ఆ పనిని అప్పగించేశాడు ఆయన. క్రీస్తు వారు ఉద్యోగం ఉంది చేస్తారా? ఎందుకు కాలేదు పోస్టు?
అంటే మా ఆఫీసులో ఉన్న ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి చేస్తారా మీరు? ఏంటా పోస్టు, ఆ చేసినాడు ఎలాంటి ఆయన? చాలా గొప్పదే, చాలా గొప్పడు, అయితే చేస్తాను అంటాం. అంటే యేసుక్రీస్తు కంటే గొప్పడు ఉన్నాడా ఈ లోకంలో? మరి ఆయన పోస్టే కదా, ఆయన ప్రాణాలు పెట్టి ఇచ్చి మనకి వెళ్ళిపోయాడు. మనకి ఇచ్చి పోస్టే వెళ్ళిపోయాడు, అది చేయడానికి మనకు బాధ ఏముంది? అంటే క్రైస్తవులు అంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు ఎవరు కనపడాలి మన నుంచి? క్రీస్తు కనపడాలి. అంటే క్రీస్తు పోస్ట్ మనం తీసేసుకున్నాం, ఆ స్థానంలో మనం ఉన్నాం. కానీ నెరవేర్చలేకపోతున్నాం ప్రియమైన వరలారా, నెరవేర్చలేకపోతున్నాం. ఒక్కోసారి మనం వెళ్ళే చోటుకి క్రీస్తుని తీసుకెళ్ళగలమా? అంటే ఆయన లేడు కదా మనం వెళ్తుంటాం, కానీ ఆయన మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనల్ని చూస్తుందా ఈ సమాజం? క్రీస్తుని చూస్తుంది. మొన్న ఎవరో కానీ ఒక అబ్బాయి బలానండి నన్ను, అల్లే ఆ స్తోత్రం ప్రభు అంటున్నాడు నన్ను. మొత్తానికి గుర్తించారో మహానుభావ, ఎవడు అంటలేదు నన్ను ఎలాగా చూసావా ప్రభువా అన్నాడు. చాలా మంచిది. అతను ఎట్టకారంగా అన్నాడు ఏమన్నాడో నాకు తెలియదు, అన్నవాడు ఎవడో కూడా మొహం చూడలేదు నేను. ఆ మాటకు మాత్రం ఒక ఎంత బాగానే అనిపించింది నాకు. నన్ను చూసినా నీకు అలా అనిపిస్తుందా? ఏంటో నా బ్రతుకు ఇంకా అర్హత రాలేదనుకున్నాను, వచ్చిందనమాట మొత్తానికి. జాగ్రత్తగా కాపాడుకుంటానులేరా బాబు అనుకున్నాను. అంటే మనల్ని చూస్తున్న సమాజం, ఇప్పుడు ఆనాడు ఏసుక్రీస్తున్న సమాజం ఎలా ఛేదరించిందో, ఉమ్ములూసిందో, పిడిగుద్దులు గుద్దిందో, ఇప్పుడు అంతే సమాజం. సమాజం మారలేదు, కానీ మనం మారాలి క్రీస్తులా. అదే ఆయన కోరుకుంటున్నాడు, అది సమాధానం అంటేంది. మా ఇంటికాడ నేను ఉంటానా, నేను భక్తి చేస్తానా? చుట్టూన్నోళ్ళు ఒక్క మాట అనరు, అమ్మ నీ బతికి నీకు నమస్కారం. ఎందుకు? ఏమనకపోతే నీది భక్తి ఏంటమ్మా? క్రీస్తుని ఏమనలేదా అన్నారు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19, మీరు లోక సంబంధులైన యెడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీ మిమ్మును లోకంలో నుండి నేను ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఆయన్ని ద్వేషించింది, అది ఇప్పుడు మనల్ని కూడా ద్వేషిస్తుంది. చూసారా? అంటే ఆయన ద్వేషించిన లోకమే మనల్ని ద్వేషిస్తుంది. ఇప్పుడు ఏమన్నా బాధ ఏమైనా ఉందా మనకి? 18వ వచనం చూద్దామండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడలా? మీరేమి కంగారు అవ్వకండి, మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీకంటే ముందు నన్ను ద్వేషించిన లోకమే మిమ్మల్ని ద్వేషిస్తుంది. 15:18 అండి రిఫరెన్స్ తీసుకున్నారా? చదివారా? అర్థమైందా? ఏమి చెప్పండి, చదివి చెప్తారా? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీరు ఏం ఆశ్చర్యపోకరు. నన్ను ద్వేషించిన లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అంటే క్రీస్తును ద్వేషించిన లోకం ఈరోజు క్రీస్తును నమ్మిన వారిని ద్వేషిస్తుంది. ఈ సమాజంలో క్రీస్తున్నా కూడా క్రీస్తుని ఏం చేస్తుంది ఈ సమాజం? ద్వేషిస్తుంది. ద్వేషింపబడమే, లోకము తన క్రియలు బాగాలేదు కనుక మనల్ని ద్వేషిస్తుంటుంది. మనం ద్వేషింపబడడానికే వచ్చాము ఈ లోకానికి, క్రీస్తులోనికి. మనల్ని గౌరవించాలి లోకమంతా అనుకుంటే ఎలా? మనం దేవునికి విరోధులు అయిపోతాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అన్నాడు యాకోబు పత్రికలో. ఎందుకని? లోకము దాని క్రియలు దేవునికి అసహ్యమైనవి. ఇప్పుడు లోకం వల్ల ప్రేమించాలంటే దాంతో కలిసిపోవాలి. కలిసిపోగలనా నేను? మీరు కలిసిపోగలరా? కలిసిపోతే ఏం చేస్తారు? ద్వేషిస్తారు. 10 మంది చెడిపోయినోళ్ళ మధ్యలో ఒకటి చెడిపోయినోడు ఉన్నాడు అనుకోండి, అంత ఎందుకులండి లోకం గురించి చెప్పడం? మన యాకోబు గారికి 12 మంది కుమారులు తెలుసు కదా మీకు, చిన్న ఆయన తండ్రి దగ్గరే ఉన్నాడు. 10 మంది గొర్రెలు మేపుతున్నారు, ఒక ఆయనే అటు సమాచారం ఇటు ఇటు సమాచారం అటు. ఇప్పుడు యేసుక్రీస్తు మధ్యవర్తి ఎలాగో మనకి దేవునికి, మనం ఎలాగో లోకానికి క్రీస్తుకు, ఆయన కూడా యాకోబు గారికి అన్నయ్యలకి మధ్యవర్తి. అక్కడ అన్నయ్యల వర్తమానం తండ్రికి తేవాలి, తండ్రి చెప్పింది అన్నయ్యలకి చెప్పాలి. బాగుంది. ఆ 10 మంది అన్నయ్యలు ప్రేమతో, తమ్ముడు చాలా మంచి పని చేస్తున్నావురా, నాన్న మాటలని మాకు చెప్తున్నావు అన్నారా? ఎప్పుడు చంపేద్దామని చూశారు. అంటే లోకపు తీరేది, ఒక చెడిపోయిన వాడు ఒక చెడిపోని వాడిని ప్రేమించలేడు. ప్రేమిన వల్లరా ప్రేమించలేడు.
మరి మనమేంటి వాళ్ళ ప్రేమించాలి, వీళ్ళ ప్రేమించాలి, వాళ్ళు గౌరవించాలి, వీళ్ళ గౌరవించాలి, అది జరగని పని. అవన్నీ ఎరిగే క్రీస్తులో కొనసాగాలి. మనల్ని ఎవ్వరూ గౌరవించరు, మన క్రీస్తే మనల్ని అభిమానిస్తున్నారు, మన క్రీస్తే మనకు తోడుగా ఉన్నారు. నన్ను ద్వేషించారు, నిన్ను ద్వేషిస్తారు. నన్ను కొట్టారు, నిన్ను కొడతారు. నన్ను చంపారు, నిన్ను చంపుతారు. అయినప్పటికీ నువ్వు అలానే ఉండాలి. నేను అలాగే ఉండి చచ్చిపోయాను, నేను మారేనా? కాబట్టి ఎప్పుడు మారాడండి ఆయన? గెత్సెమనె తోటలో బందిపోటు దొంగలు రాత్రి బందిపోట్లు పట్టుకున్నట్టుగా, బందిపోటు దొంగను పట్టుకున్నట్టుగా భటులు, సైనికులు, పరిసయల శిష్యులు వీళ్ళందరూ వచ్చి పట్టుకుంటుంటే ఇస్కరియోతు యూదా కూడా దాంట్లో కనబడుతుంటే ఆయన ఏమన్నా శిక్షణ కాదన్నాడా? తలంచాడు ప్రియమైన వరలారా. పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతు అడుగుతుంటే సమాధానం ఏమన్నా చెప్పాడా? కేవలం అపార్థం చేసుకుంటున్న కొన్ని వీటికి మాత్రమే సమాధానం చెప్పి మాట్లాడాడు. హీరో దగ్గరికి పంపించాడు పిలాతు. హీరో దగ్గర ఏమన్నా మాట్లాడాడా? పిచ్చోడు అన్నాడు హీరో ఇతన్ని. ఎంత అవమానం! మొహం మీద ఉమ్మూశారు, పిడిగుద్దులు కుట్టి కొట్టి చెప్పు, ఎవడు కొట్టాడు నిన్ను? క్రీస్తు కదా, ఏమైనా చెప్తావు కదా నువ్వు అంటున్నారు. ఒక కర్ర చేతికిచ్చింది మహారాజు దండం అంటున్నారు. ముండ్ల కిరీటాన్ని చేసి తలపై గుచ్చి జారిపోతుందేమోనని కర్రతో ముళ్ళు లోపల గుచ్చేస్తే మెదడులో చొచ్చుకుపోతే బాధ అనిపిస్తున్నప్పుడు ఇది రాజుగారి కిరీటం అంటున్నారు. అప్పుడు ఒక్కో సైనికుడు ఇలా మోకాళ్ళుని రాజా సెలవివ్వండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అవన్నీ చూసి తట్టుకోగలవా? క్రీస్ తట్టుకున్నాడు బ్రిమ్మిన వల్లరా. మొహం మీద ఉమ్మూస్తే తుడుచుకున్నాడు ఆయన, తగ్గించుకున్నాడు. వాళ్ళు ఎలా అంటే అలా, నడమంటే నడిచాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. వస్త్రం ఒకటి కట్టారు ఒంటి మీద సరిగా, బట్టల్లో వెనకాల వస్త్రం కడుతున్నారు. రాజుగారు వస్తుంటే చూడండి, వెనకాల వస్తుంటుంది, వెనకాల ఒక వస్త్రం అలాంటిది కూడా రాజవస్త్రాన్ని కట్టి మహారాజు గారు వేయించి చేయించున్నారు అంటున్నాడు. ఒంటి మీద సరిగా బట్టలు లేవని ఆ బట్టలు తీసి కొరడాలతో కొట్టారు. అప్పుడు వస్త్రాన్ని కట్టి రాజు వస్తున్నాడు అంటున్నారు. తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. అంతగా లోకమైన శిక్షిస్తే మనల్ని ఎలా ప్రేమిస్తుంది? లోకం మారాలని, లోకం ఏదో మనల్ని ప్రేమించాలని అనుకుంటుంటాం, ముందు క్రీస్తుని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు లోకాన్ని ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. మన ఇంట్లో ఎవరైనా ప్రేమించలేకపోతున్న ముందు క్రీస్తుని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు ఎలా ప్రేమించాలో అర్థమవుతుంది. మనుషుల మధ్య బంధాలు కావాలని కోరుకుంటున్నారు ఈరోజు అందరూ. ఆ బంధం కావాలనుకుంటే క్రీస్తుతో నీ సంబంధం బాగోవాలి, అప్పుడు బంధం బాగుంటుంది. లేకపోతే ఆ బంధానికి, ఆ సంబంధానికి ఉన్న విలువ నీకు అర్థం కాకపోతే ఈ బంధం ఎక్కడ బాగుంటుంది? చాలామంది అదే కోరుకుంటున్నారు. కానీ క్రీస్తు తన్ను ప్రేమించే వారిని కోరుకుంటున్నాడు ఆయన, వారిని సమాధాన పాత్రులు చేస్తున్నాడు ఆయన, వారి ద్వారా లోకాన్ని సమాధాన పరుచుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు మనమే ఉన్నాం ఆ ప్లేస్లో, ఏం చేద్దాం చెప్పండి? మనం ఏదో బ్రతికి, మనం ఏదో కొద్ది కాలం ఉండి వెళ్ళిపోవడానికి లోకానికి రాలేదు. మనం ఎప్పుడు చనిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. మనం క్రీస్తు కోసం బ్రతుకుతున్న వారమే ఉండాలి, క్రీస్తు కోసం చనిపోతున్న వారమే ఉండాలి. మనలో నటన ఉండకూడదు. ప్రార్థన అన్నప్పటికి ఒక స్టైల్ మెయింటైన్ చేయకూడదు, లేకపోతే వాక్యం చెప్పమన్నప్పటికి ఒక విధానంలోనికి వెళ్ళిపోకూడదు. దేవుడిని మన హృదయంలో ఎలాంటి భారాన్ని ఉంచాడో అదే పంచుకోవాలి. అంతకంటే గొప్పదైన సంతోషం దేవునికి ఇంకేమీ లేదు. ఆయన మనసు చెప్పేవారు కావాలి ఆయనకి, ఆయన కోసం జీవించే విశ్వాసులు కావాలి ఆయనకి. హడావడి చేయడం ఎందుకు? ఎందుకు కావాలి ఆయనకి? అవసరం లేదు. అర్థం చేసుకోవాలని మనసు. ఇంకా ఆయన ఏమంటున్నారు? ఈ మాటలను అర్థం చేసుకుని కన్న తల్లిని తనకప్పగించాడే క్రీస్తు. ఆ యోహాను గారు ఏమంటున్నాడు తెలుసా? ఇదే శాంతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చివరిగా మాట చూద్దాం రండి. మొదటి యోహాను పత్రిక మాటని బాగా అర్థం చేసుకోండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం రెండవచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపాలన్నిటికీ సమాధానం ఆయనే. ఆయన భరిస్తున్నాడు మన పాపాలను అంటున్నాడు ఆయన. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. చూడండి, పాపాలు చేసిన మనకే కాదు, మన పాప భారాన్నే కాదు,
మనం ఒకవేళ ఎవరికైనా చెప్పి క్రీస్తుని అంగీకరించండి అంటే వాళ్లకు కూడా శాంతికరమై ఉన్నాడు, సమాధానకర్త అయి ఉన్నాడు ఆయన. ఎంత బాగుందండి, ఆయన నమ్ముకుని నేను పరిశుద్ధం అవ్వచ్చు, నమ్ముకోమన్నందుకు మిమ్మల్ని కూడా పరిశుద్ధులుగా క్రీస్తు ద్వారా మార్చచ్చు. కానీ మనుషులకు చాలా చిన్నదిగా కనబడుతుంది అది. మనకంటూ గుర్తింపు, మందొక సంస్థ, మందొక మినిస్ట్రీ, మందొక సంఘం, మనమంతా ఒకటి ట్రూపు, మనంతా ఒకటి ట్రూపు. చాలామంది సంఘం పేరు ఏంటని అడుగుతున్నారండి నన్ను. మరి ఏం పేరు పెట్టుకుంటే పిలుస్తారో నాకు అర్థం కావట్లేదు. ముందు ఆ క్రీస్తుకి మనుషులైన మనమంతా సంఘంగా ప్రవర్తించాలి సమాజంలో. ఆయన వారం అవ్వాలి, ఆయన వారం. సంఘం అంటే వధువుతో పోల్చాడు ఆయన భర్త. ఒక భార్య ఎలా భర్తకు లోబడి ఉంటుందో అలాంటి జీవితం సంఘంగా బాప్తిసం పొంది దేవుళ్ళకి వచ్చిన మనమందరం జీవించాలి. ఇది లేదు ముందు మా చచ్చా కాదా, ఎక్కడ మీది మాదేరు మీదేరు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటో మరి వేర్లు, వేర్లు అలాగే ఉన్నాయి మరి, విషవ వేర్లు అన్ని చివరికి అన్నీ దిగిపోయేది అక్కడికి భూమిలోకే, పాతాళంలోనికి. ఏదో పిలుచుకోవడానికి ఒక అడ్రస్, చెప్పుకోవడానికి ఎలా అంటే అర్థమవుతుందని చెప్పుకోవడం తప్ప మాది ఇది, దీన్ని హైలైట్ చేస్తాం ఎందుకు, అవసరం లేదు ప్రేమిన వల్ల. ఆయన చెప్తున్నాడు చూడండి, మన పాపములకు శాంతికరమై ఉన్నవాడు క్రీస్తు. మనము ఒకవేళ ప్రజలకు చెబితే వాళ్ళకు కూడా శాంతికరమై ఉన్నవాడు క్రీస్తు. మన ద్వారా ప్రపంచాన్ని క్రీస్తు సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. అందుకే చూడండి, ప్రపంచవ్యాప్తంగా తనను నమ్మిన వారిని పెట్టేశాడు క్రీస్తు. ఎందుకు, ఈ ప్రాంతంలో ఎవరైనా ఒకవేళ క్రీస్తు అంటే ఎరగకుండా ఉంటే కనుక ఎరిగిన మన ద్వారా వారిని సమాధానపరుచుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఆస్తిగా ఇచ్చాడు. అది ఏదమ్మా ఆస్తి మనకి ఇస్తా, ఒక మాట చెప్పమంటారు ఆస్తి ఏదో కాదు. ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వారు ఒక 10 మంది ఉన్నారనుకోండి, నాకు ఇచ్చాడు ఆస్తి కింద, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆయనకు అప్పగించాలి. ప్రభువా నాకు ఇచ్చావు కదా ఒకటి, ఇదిగో 10 ఇస్తున్నాను నేను, బలా నమ్మకమైన మంచి దాసుడా, అందుకే నిన్ను సమాధానకారకుని చేస్తున్నాను. నేను అసలు నాదా పోస్ట్ నీకు ఇచ్చేసాను నేను బలా. మరి ఏం చేస్తున్నట్టు మనం, మనోళ్ళు ఎక్కడున్నారు వెతుక్కుంటుంటాం. మనోళ్ళు క్రైస్తవులు ఎవరున్నారు, మన సంఘం వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు క్రీస్తు అంటే ఎరగక ఎరుగునళ్ళు ఉన్నారు. మరి ఏం చేయాలి మనం, మనల్ని సమాధానమునకు కర్తగా ఉన్నాడు యేసుక్రీస్తు మనల్ని పెట్టాడు ఇక్కడ. ఎందుకు, ఎందుకు ఉంచాడు ఆయన లోకాన్ని? ఆయన వైపు త్రిప్పమని పాపంలో పడి చనిపోతే మనిషి నరకానికి వెళ్ళిపోతున్నాడు కదండి. అసలు సమాజంలో చాలామంది ఇప్పటికీ క్రీస్తులోనికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ త్రిప్పుతున్నోళ్ళు ఉన్నారే. నువ్వు మరి మా సంఘం కదా, నువ్వు మరి ఎక్కడికైనా వెళ్తే కుదరదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాబు వద్దులేండి, అలా బ్రతకనే ఉంటున్నారు వాళ్ళు. ముందు క్రీస్తులోనికి పాప ప్రక్షాళన ద్వారా రమ్మని ఆహ్వానించాలి. పాపాన్ని తొలగించుకోమని క్రీస్తు రక్తమే శరణ్యమని చెప్పాలి. క్రీస్తు కోసం చెప్పేది తక్కువ, సంఘం మన సంఘం ఎంత గొప్ప చెప్పుకునేది ఎక్కువ. ఏముందండి, అన్యాయం జరుగుతుంది ప్రజలకి, క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. ఏదైనా నచ్చే ఒక మనిషి క్రీస్తు అంటే ఎందుకు నచ్చట్లేదు, దాని గురించి చెప్పేవారు విధానం నచ్చుతుంది, కానీ క్రీస్తు గురించి చెప్పేవారు విధానం ఎందుకో నచ్చట్లేదు. మరి అంతేనా, పైగా క్రీస్తును నమ్మితే పాపములకు శాంతికరమై ఉన్నాడు ఆయన. అలాంటి వారి ద్వారా లోకమంతటికి సమాధానకర్తగా ఉన్నాడు ఆయన. ఆ సమాధానపరచువారు మనమంటున్నాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అంటున్నాడు ఆయన. ఆయన దేవుని కుమారుడు, మనల్ని దేవుని కుమారుడు చేస్తున్నాడు. మీరు ఎవరినైనా సమాధానపరిచారా క్రీస్తుతో, ఎవరినైనా లోకంలో? అయితే మీరు దేవుని కుమారులు, బాప్తిస్మం పొందినంత మాత్రాన కాము దేవుని కుమారులు, సమాధాన పరిస్థితి అవుతామంటున్నాడు దేవుని కుమారులు. ప్రాణం పెట్టిన క్రీస్తుతో పాపంలో ఉన్న మనుషులను
సమాధానపరిచే వారధిగా మనం ఉంటే మనం దేవుని కుమారులు అవుతాం. అందుకే చాలామంది పాపం యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారట, బోధకులు నాలాంటి వాళ్ళందరూ తెల్లది బట్టలు వేసేసుకుని వెళ్ళిపోయారు పాపం. వెళ్ళిపోయి ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారట. ఆయనేమో మీరెవరని అడుగుతున్నారట, అలా అడగచ్చండి, ఇంత సేవ చేస్తున్నాను, రేపో మాపో చచ్చిపోతాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా అన్నాను అనుకో, వచ్చావా అనాలి, అంతేగాని నువ్వెవరు అని అడిగితే ఎలా ఉంటుంది నాకు? అదేంటి ప్రభువా, నేను ప్రభువా, ఆ నారాయణపుర వీధిలో గొంతు తెచ్చుకుని అరిచాను కదా, నేనే దేవుని కోసం బ్రతికని చెప్పుకున్నాను కదా, నేనే. అప్పుడు మీరు అడ్రస్ చెప్పాలి, ఎక్కడెక్కడ సేవ చేసావు, ఏమేం కార్యాలు చేసావు, ఆత్మలను రక్షించావు, వాళ్ళు రక్షింపబడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, కలిసిపోయారా ఇంకా ఉన్నారా, ఇలాంటివన్నీ అడుగుతాడు ఆయన. అప్పుడు చెప్పుకోవాలి, నా బోటు వాళ్ళు కొంతమంది వెళ్ళి చెప్తున్నారండి పాప మనకి లెక్కలో. చూద్దామా మత్తయి సువార్త ఏడవచ్చాయం, మత్తయి సువార్త ఏడవచ్చాయం తీసుకోండి, చెప్పు 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేసేవాడే పరలోకం వెళ్తాడట. ఏంట చిత్తం? తండ్రి చిత్తం పాప ప్రజలను తనతో సమాధానపరచటం, అందుకే వచ్చాడు క్రీస్తు, అది తండ్రి చిత్తం. ఆ చిత్తం ఇప్పుడు మనం చెయ్యాలట, అది క్రీస్తు చెప్తున్నారు. అందుకేనండి మన మీద కూడా బాస్ని ఎవరిని పెట్టాడు, ఈ పని చేసినోడే పెట్టాడు, పని చేసినా లేదా బాగా తెలుస్తుంది అంతే కదండి. పనోళ్ళ మీద పని వచ్చినోడు ఉన్నాడు అనుకోండి, పని చేస్తున్నారా లేదో చూస్తాడు. పనోళ్ళ మీద పని రానడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారో ఇడికి తెలుసు. అందుకే యేసుక్రీస్తు రక్షణకు కారకుడు, అందరి పాపములను విమోచింపగల పాపరహితుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి బోధించి చివరికి ఆయన ఈ బోధించే వారందరికీ హెడ్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పుకోవాలి ఎలా జరిగింది పని పలానా ఏరియాలో, ఏంటి ప్రభువా గొప్పగా చేశాను ప్రభువా అని చెబుతూ అంటున్నారు వాళ్ళు. ఏమేం చేశారు? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతాలు చేయలేదా, నేను చేయలేని అని చేశారండి బాబిళ్ళు అంత పెద్దలు చూడండి, దెయ్యాలను ఎల్లగొట్టలేకపోయాను నేను, వాళ్ళు ఎల్లగొడుతున్నారు. తర్వాత దెయ్యాలను తర్వాత అద్భుతాలు చేయలేదా, ప్రవచనం అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళేసరికి చూడు నీ ఇంట్లో బంగారం ఉంటుంది అన్నానండి. ఎప్పుడన్నా నేను అలాంటివి చెప్పట్లేదు. వీళ్ళందరూ అలాంటి గొప్ప గొప్ప బోధకులండి, దెయ్యాలను వెళ్ళగొట్టేశారు, ప్రవచనాలు చెప్పారు, రేపు ఏమవుతుందో తెలుసా, నీ నెత్తి మీద పెద్ద బండ పడుద్ది, ముందే చెప్పేస్తారు వాళ్ళు. ఇలాంటివన్నీ చెప్పేసి అద్భుతాలు చేసేసి అన్నీ చేసిన వాళ్ళు వెళ్ళారండి. ఇన్ని చేసిన వాళ్ళకి మరి పరలోకం ఇవ్వాలి కదా ఆయన, ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఇవి చేసేవాళ్ళు కాదు కావాల్సింది, సమాధాన పరిచేవాళ్ళు కావాలి. పాపంలో పడి మగ్గుతున్న ప్రజలను ఆ పాప బంధకాల నుంచి విమోచించే క్రీస్తు చెంతకు నడిపించేవారు కావాలి ఆయనకి, సమాధాన పరిచేవారు కావాలి బోధకులు అంటేనే. ప్రజలకి ఈ మిమిక్రీలు చేసేవారు కావాలి ప్రజలకి. ఆయన చెయ్యేస్తున్నట ఆవిడకి వెళ్ళిపోయి చెయ్యేయించుకుందాం అనుకుంటారు. సమాధానం అమ్మ వాక్యం చెప్పి నిన్ను క్రీస్తుకు దగ్గర చేస్తామంటే ఏం వింటామండి వాక్యం. కొంతమంది వద్దామని చూస్తుంటారు, మీలో కొంతమంది నిద్రపోతుంటారు, ఇంకెందుకు లేండి అనుకుంటారు వాళ్ళు. మీరు మన పరిస్థితి బాగాలేదు, ఎవరిని అనడానికి వీల్లేదు, ఇలాంటి మాటలు అంటున్నాం మనం ఏమన్నా మండుతున్నామా, ఇంకా వాళ్ళేమొస్తారులేండి. కానీ క్రీస్తుకి సమాధాన పరిచేవారే కావాలి, అది తండ్రి పనిది. తండ్రి చిత్తము చొప్పున చేయు ప్రతివాడు పరలోకానికి వెళ్ళిపోతాడట. ఇంకే పని చేసినా వెళ్ళనమాట, ఏ పని కంటే ముందు ఈ సమాధాన పరిచే పనిలో ఉండాలి, లేకపోతే దేవునికి చందనవరం అయిపోతాం. అందుకేనండి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీర రక్తాల్లో పాలు పుచ్చుకుంటూ ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును గురించి ప్రచురించే వారమై ఉండాలంటాం మనం కదా. ప్రభు వచ్చేంత వరకు ఆయన మరణాన్ని ప్రచురించే వారిగా ఉండాలి. ఎందుకు ప్రచురించాలి? ఆ మరణం గురించి ప్రకటిస్తే చాలు పాపి దేవుని చెంతకు వచ్చేస్తాడు.
క్రీస్తు చెంతకు వచ్చేస్తాడు. అంటే మరణం అంటే ఏసుక్రీస్తు వారు చచ్చిపోయారు తెలుసా, ఏసుక్రీస్తు వారు చచ్చిపోయారు తెలుసా అంటామా, ఏసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు తెలుసా. పేతురు ప్రసంగం అదే, ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు. మీరు ఆ మహిమాన్వితుని చంపేశారు. హృదయంలో పొడుచుకుని 3000 మంది వచ్చి అడుగుతారు ఏం చేయమంటావయ్యా ఇప్పుడు, ఆయన నామన్న బాప్తిస్మం పొందండి, లోకానికి వేరవ్వండి, ప్రత్యేకంగా జీవించండి, అప్పుడు మీరు ఆయన వారైపోతారు. సమాధానపరచు ఆత్మ, పరిశుద్ధాత్మ మీలోనికి వస్తాడు, మీరు సమాధానపరిచేవారిగా మారిపోతారు క్రీస్తు ద్వారా. చూడండి ఎంత మంచి గొప్ప మాటలండి. అంటే క్రైస్తవ్యం అంటే ఏదో చులకన చేయడానికి కాదని మనం నమ్మాల్సిందే, మండుతుండాలి. ప్రత్యేకం అంటే ప్రత్యేకమే. మరణించిన మనకి పరలోకం ఉంది ప్రియమైన వాళ్ళరా, ఒక్క అడుగు వెనక్కేస్తే పరలోకం రాదు. ఇప్పుడే కదండి కుదరదు, ఒక్కటి చాలు పడిపోవడానికి. మనం నియమించుకుంటున్నాడు ఆయన, ఆయన చనిపోతూ మనకిచ్చిన గొప్ప బాధ్యత, గొప్ప భాగ్యం, అర్హత, బహుమానం సమాధానపరచడం. ప్రియమైన వాళ్ళరా, అందరికీ అన్ని ఇచ్చాడు, మనకేమి ఇచ్చాడు అనుకుంటారు, సమాధానం ఇచ్చేసాడండి. ఆయనది ఆయనది ఆయనండి అది ఆయనదే ఇచ్చేసాడు. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడండి, ఇప్పుడు ఆయన విఆర్ఓ, వాళ్ళ నాన్నగారికి ఇద్దరు కొడుకులు కూడా ఆయన, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పటికి చిన్న పోస్టే అయింది, ఇద్దరు పోటీ పడ్డారు, నాకు కావాలంటే నాకు కావాలి. పాపం అధికారులు ఏమనుకున్నారు, బాగా భేదోళ్ళు, ఏదో చిన్న పూరుగుడు సొందలకి అలాగ కాదు, వీళ్ళకి ఇద్దాం ఈ జాబ్ వాళ్ళ నాన్నగారిది అనుకుని వాళ్ళు అనుకుంటే అధికారులు వీళ్ళు, నాకు కావాలంటే నాకు కావాలి. అప్పుడు నా స్నేహితుడైన ఆయన వాళ్ళ నాన్నగారు పదవి కనుక దాంట్లో ఉంటే, ఇదిగో ఆ పోస్ట్ ఖాళీ అయిపోలేదు వాళ్ళ అబ్బాయి వచ్చాడు అని చెప్పుకుంటారు, వాళ్ళ నాన్నగారి పేరు నిలబడద్దని ఆయన ప్రోగులాడుతున్నాడు. ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఏంటంటే ఇది ఉద్యోగం కదా వదులుకోకూడదు, వాళ్ళు డబ్బులు వస్తాయి అనుకుంటున్నాడు. అప్పుడు అధికారులు ఏం చేశారో తెలిసే తెలివిగాని, సరే ఉద్యోగం ఉంది, మీ నాన్నగారు చనిపోయినందుకు డబ్బులు కూడా వచ్చినాయి, డబ్బులు 800,000 కానీ వచ్చినాయి, ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి జీతం ఎంత, 3,000 మరి 2,000 ఉంది అప్పటికి, ఈ 2,000 రూపాయలు ఉద్యోగం కావాలా, ఈ 100,000 రూపాయలు ధనం కావాలని అడిగితే డబ్బులే కావాలన్నాడు. వడ్డీకి ఇచ్చుకుంటే ఎంతకంటే ఎక్కువ వస్తుంది తెలుసా అని డబ్బులు ఎట్టిపోయాడట ఒక ఆయన. ఇంక రెండు ఆయన, నాకు ఉద్యోగం కావాలని కష్టమైన సుఖమైన మా నాన్నగారిది నేను చెయ్యాలన్నట్టు. ఇవాళ ఆయన విఆర్ఓ అయ్యాడు, ఆయన చుట్టూ 100,000 తిరుగుతున్నారు, ఆ డబ్బులు ఎట్టుకెళ్ళినప్పుడు మళ్ళీ మామూలు అయిపోయాడు. ఏది కావాలి, క్రీస్తిచ్చేవి కావాలా, క్రీస్తిచ్చే లోక సంబంధమైన కావాలా, క్రీస్తిచ్చే పరలోక సంబంధమైన కావాలా. పరలోక సంబంధమైన సమాధానం ప్రేమ వల్ల అది ఇచ్చేస్తానంటున్నాడు ఆయన. అదంటే ఏంటనుకుంటున్నారా, మన పాపాలకి విరుగుడదే, లోక పాపాలన్నిటికి విరుగుడదే, అది అర్హత మనకి ఇస్తానంటున్నాడు. పేతురుని ఏమన్నాడండి, నువ్వు పరలోకంలో ఎవరన్నా చేరడానికి భూమి మీద ఎవరిని బంధిస్తావో వాళ్ళు బంధించేస్తాను నేను అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఎవరికి అధికారం, పేతురుకి ఇచ్చేసాడు ఆయన, మనకి ఇచ్చేసాడండి అధికారం. కేవలం ఎవరైనా పరలోకానికి రాకూడదు అనుకున్నాం అనుకోండి, మనం వాళ్ళకు వాక్యం చెప్పుకుంటే చాలు, అంతే అక్కర్లేదు, వీడిని పరలోకం అసలు రానకూడదు నేను అనుకుంటే ఏంటి, నాకేం చెప్పను, నీకేం చెప్పను, పర్వాలేదు ఉండుంటే సరిపోద్ది అంతే. అవసరమైతే వాక్యం అడిగినప్పుడల్లా మనం 1,000 రూపాయలు ఇచ్చేస్తుంటే చాలు, పరలోకానికి రాడు కాదు. మనం ఎవరినన్నా ప్రేమించి మనల్ని కొట్టేవాడైనా సరే, చివరికి మనం చంపేస్తానన్నా సరే, వీడిని ఇలాగే వదిలేస్తే నరకానికి వెళ్ళిపోయేలా ఉన్నాడు కాబట్టి రే బాబు వినరా అని దేవుని మాటలు చెబుతూ సమాధానపరచడానికి వెళ్ళామనుకోండి, సస్తే పరలోకం వచ్చేస్తాడు. మన శత్రువునైనా పరలోకానికి తీసుకెళ్ళగలం, మనకు నచ్చినైనా పాతాలను తొక్కేయగలం, మనమే మన చేతిలోనే ఉంది, యేసుక్రీస్తు మనకు అప్పగించాడు అది, అంతే కదండి. మనం ఉన్నామా, సమాధానపరచగలం. కానీ మనం ఏమనుకుంటామంటే, ఏంటండి మనం చేయలేమండి, మనం చెందలేమండి, మన వల్ల కాదండి. అంటే మనం ఏం చేస్తాం తెలుసా, మనమే వాళ్ళని పాతాళానికి పంపేస్తున్నాం తెలుసా మీకు. గొప్ప దైవజనులు ఏమన్నా తెలుసు, చాలా ఆశ్చర్యం, మర్చిపోలేకపోతున్నాను అన్నమాట. సమాజంలో చస్తున్న 100,000 క్షతగాత్రులకు బాధ్యులు ఎవరంటే సంఘం అన్నాడు.
సంఘందే బాధ్యత అట. మా ఇంట్లో ఎవరైనా ఒకవేళ క్రీస్తు అంటే తెలియక చచ్చిపోయారు అనుకోండి, ఆ బాధ్యత నాదని పట్టించుకోలేకపోయారంటే ఏడుస్తాను. మా వీధిలో మా ఊర్లో ఏమూలు ఎవడ చచ్చిపోయినా నేనే కారణం అంటే ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తాను? ఆ బాధ్యత అర్హత ఉద్యోగం నాకు ఇచ్చాడు ఆయన. నీకు అర్థమైందండి? మనకిచ్చాడు, మనం ఉపయోగించిన దాన్ని పోతే పోనమండి. మనం వెళ్ళం కదా నరకానికి అనుకుంటాం, మనం వెళ్ళం కదా అనుకుంటాం. వాళ్ళందరూ అడిపోతే మనం అట్టే పోతాం చివరికి. పని చేయకపోతే జీతవేది, పని చేయువాడే జీతానికి పాత్రుడు. గొప్ప యోగ్యత మనకిచ్చాడండి, గొప్ప బాధ్యత మనకిచ్చాడండి, తను చేసే పనిని మనకిచ్చేసాడండి. ఆశీర్వాదం కంటే గొప్పదండి ఇది. మన మీద గాలడీసీమో నయమండి. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పమంటారా? పేతురు గారు అందరి నెత్తి మీద చెయ్యాడుతున్నాడు, బాప్తిజం పొందిన వాళ్ళ మీద వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఈ గాలడీసీమోని పెట్టించుకోలే చెయ్య, పెట్టించుకోలేదు నాకు అదొద్దు, మీకులా ఉండేది కావాలి నాకు. అంటే అర్థమేంటి? నేను చెయ్యాడితే వాడు అద్భుతాలు చేయాలి, నువ్వు నా మీద చెయ్యాడితే నేను అద్భుతాలు చేయడం కాదు. వాడినయ్యం పేతురు గారు కూడా పదవిని అడిగాడు. క్రీస్తు సమాధాన పరిచే భాగ్యాన్ని మనకిస్తానన్నా సరే మనం పొందుకోవట్లేదు. గాడిసీమునికి కానీ తెలిసిందనుకోండి విషయం ఏంటి, యేసుక్రీస్తు ఆయన సమాధానం ఏదైతే ఉందో అది ఇచ్చేస్తున్నాడట. అంటే వాడు ఉరుక్కుంటాడండి, ఎక్కడున్నా ఉరుక్కుంటూ వచ్చేస్తాడు. నాకు ఇచ్చేయండి బాబుదని, ఎందుకంటే పేతురు గారికి ఇచ్చిన దానికంటే గొప్పది కదండి ఇది. మనకు అర్థం కాలేదు కనుక దాన్ని పట్టించుకోవట్లేదు ప్రేమిన వల్ల. మన చేతుల్లోనే ఉంది. ఒకరిని పాతాలానికి పంపాలన్నా, ఒకరి పరలోకానికి నడిపించాలన్నా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం వాక్యం చెప్తే మారు మనసు పొందితే, క్రీస్తు చెంతకు వస్తే, బాప్తిస్మం పొంది రక్షణలో కొనసాగితే మనతో పాటు పరలోకం. మనం వాక్యం చెప్పకుండా వాళ్ళకి క్రీస్తు అంటే తెలియకుండా బ్రతికి చచ్చిపోతే నరకం. చూసారా రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలోకి వచ్చింది? మనమేమంటాం తెలుసా? ప్రభువా నువ్వు మార్చు. మరి నువ్వు, మరి నేను, మనం ఎందుకున్నాం? మనం చేసే చేసిన తర్వాత సహాయం అడగాలండి. మనం చేసే చెయ్యాలి ముందు, తర్వాత సహాయం అడగాలి. అంతేగాని పూర్తి బాధ్యత అంతా నెత్తి మీద పెట్టేద్దాం అనుకుంటాం. మరి మనల్ని ఎందుకు పెట్టినట్టు ఇక్కడ క్రీస్తు సారూప్యంలో మనల్ని ఎందుకు పెట్టినప్పుడు, క్రీస్తు స్థానంలో మనం ఎందుకు వచ్చినట్టు ఇప్పుడు? ప్రజలను బాధ పెట్టడానికి కాదు కదా, తెలియని అనేకులను ఆయన చెందకు చేర్చడానికే కదా. మనం ఏం చేయగలుగుతున్నాం చూడండి, మొదట దేవుడు ఏం చేయాలో చేస్తారు. మనకిచ్చిన గొప్ప భాగ్యం క్రీస్తు, అర్హులైన వారికి అప్పగింపబడిన క్రీస్తు ఆస్తి. ఎవరైతే అంగీకరిస్తారో వారే అర్హులు. వారికి అప్పగించేస్తున్నాడు క్రీస్తు ఆస్తి ఏంటో తెలుసా? సమాధానపరిచే గొప్ప భాగ్యం. అదేనండి గొప్పదని ఆయన జీవితంలోనూ ఇంకేమని చెప్పండి మీరు? ఆయన రక్షించడం కాదు, ఇప్పుడు మనల్ని రక్షించే వాళ్ళగా మార్చేస్తున్నాడు కదా. రక్షకులు అంటున్నాడు మనల్ని ఆయన, అసలు ప్రపంచానికి రక్షకుడు ఆయన, ఇప్పుడు మనం రక్షకులం. క్రీస్తు చెంతకు తెచ్చేవారు మనం. అంటే ఎవరినైనా క్రీస్తు రక్షిద్దాం అనుకున్నా మనం చెబితేనే కానీ రక్షించడు ఆయన. మీకు అర్థమైందా? ఆ ప్రభువ ఇతను వాక్యం అంగీకరించాడు, బాప్తిజం పొందుడే ఆ మనడే కాబట్టి అలాగే అలాగే మనల్ని అడుగుతాడు ఏంటి ఈయన నమ్మేని అంటున్నాడు. నమ్మాడా? నమ్మలేదు ప్రభువ, బాప్తిజం పొందలేదు, అతిసారి వెళ్ళిపోమని అరకానికి అంటాడు ఆయన. దాస్తున్నాం కదా, మరి చీర కుంకే మూడు కట్టారో, తువాలకు మూడు కట్టారో, భూమిలో గొయ్యి తీసి పాతారో, మంచిదే. ఆయన వచ్చేటప్పటికి అదే ఇచ్చేస్తాం మనం. ఆయన తీసుకుంటాడా? శిక్షిస్తాడు ప్రేమ వరలరా. ఆస్తిని భద్రంగా ఆయన చెప్పినట్టుగా ఉపయోగించాలి. మన ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంటామని కాదు. ఒక మీనాకి ఒక ఆయన 5 మీనాలు సంపాదించాడు, ఒక మీనాకి ఒక ఆయన 2 మీనాలు సంపాదించాడు, ఒక మీనాని తువాలను కట్టుకున్నాడు. 10 తలాంతులకు మరో 10 తలాంతులను సంపాదించాడు, 5 తలాంతులకు మరో 5 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు గలవాడు భూమిలో పాతి పెట్టాడు. అందుకే మనమేం చేస్తున్నాం ఆస్తిని? మనమేం చేస్తున్నాం? బాగా ఆలోచించండి. క్రీస్తు దేవుని కుమారుడు అయ్యాడు, ఆయన మనకిస్తున్నాడు ఇప్పుడు ఆస్తి. ఆయన ఏదో ఈ లోకానికి వచ్చి ఏమీ లేకుండా బ్రతికడండి, ఒకనాడు ఒక ఆయన అడిగితే ఎక్కడ ఉంటున్నామంటే తలవాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు, ఆయనకేముందని అనుకుంటున్నారేమో. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత ఆస్తుంది ఆయనకి.
ప్రపంచ ప్రజలందరినీ దేవుని వైపు త్రిప్పగల శక్తిమంతుడాయన, అందరి పాపాలను తన రక్తంతో శుద్ధి చేయగల శక్తిమంతుడాయన. ఆ రక్తం మనలో ప్రవహించాలనే మనం ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. అంత గొప్పదైన ఆధిక్యత క్రీస్తు మనకి ఇస్తున్నారు. మనం ఎలా ఉందాం? మార్చుకుందాం మన బ్రతుకు. కొంచెం ఆలోచించిన అర్థమైపోద్దండి. ఈ బాధ అందరికీ నచ్చట్లేదండి. మనం కూడా అలాగే ఉన్నామా? లేదు. యథార్థమైన మాటలకు చెవినిచ్చి హృదయాన్ని అప్పగించి మన బ్రతుకును మార్చుకుని అనేకులను క్రీస్తు చెంతకు తెచ్చేవారిగా ఉంటే మీరే దేవుని కుమారులు, మీరే పరలోకం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువ, అవునునైనా తండ్రి, అర్హత సాధిస్తే క్రీస్తు ఆస్తిని అప్పగిస్తున్నారయ్యా. ఆయన పొందుకున్న మా బ్రతుకులు ఎందుకయ్యా ఎలా ఉండిపోయినాయి? అదేంటో అర్థం కాక ప్రభువ. క్రీస్తు స్థానాన్ని భర్తీ చేసేవారిగా మేము ఉండాలి, సమాజానికి మీ మాటలు అందించాలని మీరు అనుకుంటుంటే చేతకాని బ్రతుకు బ్రతుకుతున్నాం తండ్రి. దయచేసి ప్రభువ మీరే మార్గం తెరవండి అయ్యా. మాకు ఎన్నో ఆలోచనలు మీరు ఇస్తున్నారయ్యా, కానీ ఏవి నెరవేరడం లేదు తండ్రి. తండ్రి, మనుషుల మాయోపాయాల్లో పడిపోతున్నాం తండ్రి. బాధ లేని, బాధ్యత లేని వారు చెబుతున్న సలహాల్లో పడిపోతున్నాం ప్రభువ. నలిగిపోతున్నాం తండ్రి. తండ్రి, యథార్థమైన మార్గాన్ని మేము నడిపించండి అయ్యా. మీ పని ఎక్కడ జరగాలి అక్కడ జరిగించండి అయ్యా. నిల్వ నీళ్ళు లేని వారం ప్రభువ, మాకు సన్నిధిని ప్రసాదించండి ప్రభువ. మీ చిత్తానికి వ్యతిరేకమైతే మమ్మల్ని క్షమించండి ప్రభువ. మీ చిత్తమైన చోటికి మమ్మల్ని నడిపించండి తండ్రి. దేవా, మా బ్రతుకులను నా తండ్రి, మా ఇష్టానుసారం మేము బ్రతకడానికి కాదయ్యా, అని మీ ఇష్టానుసారం ప్రజలు మీ చెంతకు తేవడానికే మేము బ్రతకాలి. అట్టి బ్రతుకును మాకు అనుగ్రహించండి. ఇటు మహాకార్యక్రమాన్ని నా తండ్రి మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతలయ్యా. ఎదుగుతారు తండ్రి, మీ బిడ్డలు వినబడిన మాటల్లోని సారాన్ని అర్థం చేసుకున్న వారే మీకు మొర్ర పెడుతుండగా మీరే సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం. దీనిలో మయోగ్యులం తండ్రి, మీరు తప్ప మాకెవరూ లేరు ప్రభు. నన్ను ప్రతి విషయమై మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కార్యాలను మా ద్వారా జరిగించుకుంటూ మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతూ సమస్త మహిమాగణత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ ఉండాలమ్మా. పాట పాడుకుంటాం.